తెలంగాణ రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశంలో ఎవరైనా ఇనాక్టివ్గా ఉంటే యాక్టివ్గా ఉండి, ఈరోజు నేను చూశాను ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ముందుకు వచ్చారు. మేము సైతమని పోరాటానికి తెలుగుదేశం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇది శుభ పరిణామం. ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ నుంచి వేరే పార్టీలకు కూడా వెళ్ళారు కొంతమంది. అనేక కారణాలు నేను మాట్లాడడం లేదు. ఈరోజు ఒక ఎమ్మెల్యే లేడు ఇక్కడ, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక ఎంపీ లేడు. గెలిచిన వాళ్ళు కూడా పోయారు. ఎవరు లేకపోయినా మీరు వచ్చారంటే అది ప్రజాబలం. అవునా కాదా? మీరుంటే నాయకులు ఆటోమేటిక్ గా తయారు చేస్తాం. నాయకులు తయారు చేసేది తెలుగుదేశం ప్రజలు. మీరు సిద్ధంగా ఉన్నారా నాయకులు తయారు చేయడానికి? ఇంకొక విషయం అడుగుతున్నానే మిమ్మల్ని అందరినీ. తెలుగుదేశం వల్ల ఎంతో మంది బాగుపడ్డారు, అనేక మంది బాగుపడ్డారు. హైదరాబాద్ లేకపోతే, నేను ఆ రోజు ఫౌండేషన్ వేయకపోతే అభివృద్ధి అయ్యేదేమో, కానీ ఇంత అభివృద్ధి అయ్యేదా తమ్ముళ్ళు? ఆ అభివృద్ధి వల్ల లాభం పొందిన వాళ్ళు కూడా ఆలోచించాలా లేదా? మళ్ళా అభివృద్ధి కొనసాగించాలా లేదా? ఐటీ ఉద్యోగాలు వచ్చినా ఆలోచించాలా లేదా? మీ పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా ఆలోచించాలా లేదా? వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీకు సపోర్ట్ వస్తే సరిపోదు. సమాజానికి మళ్ళీ అవసరమైనటువంటి శక్తివంతమైన నాయకత్వాన్ని తయారు చేయాలంటే అది తెలుగుదేశం పార్టీకే సాధ్యమని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీని పునర్విభజన పునర్నిర్మాణం చేద్దాం, ఎక్కడికక్కడ బలోపేతం చేద్దాం, పూర్వ వైభవం తీసుకొద్దాం. దీనికి సిద్ధమాని కుండే కమ్మముల వాళ్ళని అడుగుతున్నా. మీరు సిద్ధంగా ఉన్నారంటే తెలంగాణ ప్రజలను అడుగుతున్నా. ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ, మీకోసరం పనిచేసిన పార్టీ, మళ్ళీ ఈ పార్టీని బలోపేతం చేసి మళ్ళీ తెలంగాణ ప్రతిష్టని పేరును పెంచే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ప్రజలపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఇంకో పక్క నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. రైతాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించలేం. అది ఖమ్మం కావచ్చు, తెలంగాణ కావచ్చు, వేరే రాష్ట్రాలు కావచ్చు. ఇప్పటికి కూడా రైతాంగం ఇబ్బందుల్లో ఉంది. అయితే హెచ్చు తక్కువలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మరీ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. రైతులు అప్పుల పాలవుతున్నారు. ఇలాంటి సమస్యలు కూడా సతమతం అవుతున్నారు. వరదలు వచ్చినప్పుడు ఇక్కడ కూడా నేను ఒకటే కోరుతున్నా ఈ ప్రభుత్వాన్ని, వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వ బాధ్యతగా రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళని ఆదుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం రైతుకు సహాయం చేస్తున్నారు, కానీ గిట్టుబాటు ధర వస్తే తప్ప రైతుకు న్యాయం జరగదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి. తద్వారా రైతాంగం కూడా శక్తి సామర్థ్యాలు పుంజుకునే పరిస్థితి రావాలి. ఈరోజు సుబాబులు ఉన్నాయి, రేట్ లేకుండా రైతులు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక పక్క రైతాంగాన్ని మనం ఆదుకోవడానికి సమర్థవంతంగా ప్రభుత్వ పాలసీలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతున్నాయి. పెరిగిన ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్ళకు ఖర్చు పెడుతూనే వాళ్ళను కూడా ఆర్థికంగా పైకి తీసుకొస్తూ
ఆర్థిక అసమానతను తగ్గించడానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ఈరోజు ఈ మీటింగ్కి వచ్చా. తెలంగాణ వాదం అనే ఒక వృక్షం కింద నిలబడి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఆ చెట్టునే నరికేసేసినావు నువ్వు. ఇంకా నువ్వు మంత్రులకు ఏం వాల్యూ ఉంది? ఏం మాట్లాడ వేస్ట్ అది, వేస్ట్ అది. ఏ మంత్రి మాట్లాడినా దానికి వాల్యూ లేదుగా. కథం చేసి పడేసారు మీరు. నైతిక విలువలతో రాజకీయం నడుస్తుంది. చంద్రబాబు నాయుడుకి అయితే మంచి ఎంట్రీ చేశాడు. ఇప్పుడు దాకా కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఆడుకున్నాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ తో ఆడుకుంటాడు. కాంగ్రెస్ పాత్ర ఏంది? అరే నేను కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యేని, మీరు అపోజిషన్ పార్టీల గురించి ప్రశ్నలు అడగండి, చెప్తా. వైఎస్ఆర్ ఆత్మనే వ్యక్తి, వైఎస్ఆర్ అనే ఆత్మ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈ రెండు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఇప్పుడు ఎవరి రాజకీయ ఉనికిని వాళ్ళు కాపాడుకోవాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళ వాళ్ళ రైట్స్ ఇప్పుడు కేసీఆర్ టిఆర్ఎస్ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఎంఐఎం వాళ్ళకు కూటమి. ఇప్పుడు అవతలనేమో ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ జాతీయ పార్టీ, మొన్నటిదాకా బీఆర్ఎస్ సారీ మన టీడీపీ అక్కడ ఉండే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. తెలంగాణలో స్టార్ట్ చేశారు. సరే వైఎస్ఆర్ మిల్ల కోడలు తెలంగాణ, ఆమె 1000 2000 ఆమె ఓట్లు ఆమె. మళ్ళా బీఎస్పీ ఉంది. సరే బీఎస్పీ అయితే మనం ఏమి ప్రవీణ్ కుమార్ బీఎస్పీ లేదు, బీఎస్పీ ఇంకా బీఎస్పీకి ఎక్కడ చూసినా ఒక 8 నియోజకవర్గం చూసినా 4000 5000 6000 7000 ఓట్లు ఉంటాయి. వాళ్ళనేమో అట్లా ఇట్లా తీసేయడానికి లేదు బీఎస్పీని అట్లా. మరి వీళ్ళు ఏమవుతారు? వీళ్ళు ఇండైరెక్ట్ కూటమిలా డైరెక్ట్ కూటమి అనేది మనం టైం ముంగడ మనం ముందు తెలుస్తుంది. అఫీషియల్గా రాలేదు కాబట్టి తప్పు కాదు, పోయేటోళ్ళ తప్పు కాదు. మనం ఏమంటాం పిలుచుడు ఆయన ఇష్టం, పోయేటోని ఇష్టం. బీఆర్ఎస్ గురించి అడిగినంత గట్టిగా చెప్పినా ఇప్పుడు దాకా ఎవరైనా చెప్తున్నారు? చెప్పిరా ఇట్లా కాంగ్రెస్ చెప్పిరా ఎవరన్నా? ఇప్పుడు బీఆర్ఎస్ అనే ఏదైనా రాజకీయ చాలు నడుస్తుందో బీఆర్ఎస్ పార్టీది? టీడీపీ అనేది న్యూ ఎంట్రీ, మళ్ళా పాత కొత్త ఎంట్రీ ఇచ్చిందో కొంత. మనం సీరియస్ పాలిటిక్స్ నడుస్తాయి తెలంగాణలో. మనం ఏదో కాదు, ఒకటి క్లియర్, టీ అనే పదం తీసి తెలంగాణ తెలంగాణ అనే ఒక వాదానికి పదానికి అవమానం చేసినట్టే కేసీఆర్. అది 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 చాలా తప్పు. అది సరే అదైతే రాజకీయ, అది తప్పు. అది ఎందుకంటే ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటే ఒకటి చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నా. మీరు అడిగిన దాంట్లో ఏంటంటే మీ ప్రశ్నలో బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో రాజకీయంగా సక్సెస్ అవుతాడా అనే దాని మీద మీ ప్రశ్న. కానీ మనకు అనేక రాష్ట్రాలు ఆల్రెడీ ప్రాంతీయ పార్టీలుగా ఎక్కడెక్కడ కబ్జా చేసి ఉన్నాయి. ఇప్పుడు మన తెలంగాణకు బార్డర్లు ఉన్నటువంటి రాష్ట్రాలు అయితే ఉన్నాయో అక్కడ కొంత తెలుగు వాళ్ళు ఉన్న దగ్గరనే కొంత ప్రభావిత చేయగలుగుతారు కొత్త ఎంట్రీ కాబట్టి. అక్కడ బీఆర్ఎస్ పోతే ఆడ టీడీపీ కూడా పోతుంది మళ్ళా, అది కూడా ఉంది కదా. ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్ ఉంది, ఆడికి మళ్ళీ బీఆర్ఎస్తో పాటు టీడీపీ పోతుంది. కర్ణాటక బార్డర్ ఉంది, కమ్మ ఆడ బార్డర్లు ఏమున్నారు? ఆడంతా కమ్మలే, ఆడ కమ్మాసే ఉన్నారు. బార్డర్ అంతా కమ్మాసే ఉన్నారు. అంతా ఎక్కువ కులస్తులు కమ్మాసే, బిజినెస్ వాళ్ళంతా ఎక్కువ అలాగే సెటిల్ అయిన వాళ్ళంతా
తర్వాత కమ్మాస్ తర్వాత కొంత రాజులు కొంత కాపులు మన తెలంగాణలో అంటున్నారు బార్డర్లలో ఇంకా షోలాపూర్ రిజార్ట్ లేదు కదా షోలాపూర్ బాంబే గింబే కొంత ఉన్నారు కాబట్టి ఒక ప్రయోగము సరే తెలంగాణ వాదం పేరు మీద సక్సెస్ కావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ సక్సెస్ అయ్యాడు